ఎన్టీఆర్కు సూపర్ హిట్ సినిమా అందించిన ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజీ దావఖానాలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమా యమగోళ సినిమాకు తాతినేని దర్శకత్వం వహించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తాతినేని రామారావు 1966 నుంచి 2000 వరకు తెలుగు, హిందీ 70కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అనేక సూపర్ హిట్ చిత్రాలను ఆయన ఖాతాలో వేసుకున్నారు. అన్ని రకాల జోనర్ చిత్రాలను రూపొందించి తన ప్రత్యేకతని చాటుకున్నారు. మారిన కాలం, సినిమా కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. తాతినేని రామారావు కృష్ణా జిల్లాలోని కపిలేశ్వరపురంలో 1938లో జన్మించారు. ఆయన టి రామారావుగా పాపులర్ అయ్యారు. 1966లో ఆయన నవరాత్రి చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. అంతకంటే ముందు 1950 సమయంలో ఆయన తన కజిన్ దర్శకుడైన టి ప్రకాష్ రావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. తొలి చిత్రం నవరాత్రి తమిళ సినిమాకి రీమేక్. అందులో శివాజీ గణేషన్, సావిత్రిలు జంటగా నటించారు. తెలుగులో అక్కినే నాగేశ్వరరావు, సావిత్రి కలిసి నటించారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో దర్శకుడిగా టి రామారావు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. Please subscribe to Jai Swaraajya TV. Please subscribe to Swaraj TV. Please sign in UPlay. Please sign up for UPlay app. Sign in avandi. Pattanam cheyandi.